Hello friends, welcome back to our channel Tasty Recipes. Nen mi Haima. Ee roju nenu meeku vedi vediga masala tea bellam tho ela tayar cheyalo chupistunnanandi. Aithe bellam tho chesina kuda paalu virigakunda manam konni tips paatinchi chesamante tea ni paalu virigakunda chaala tasty ga vastundi, super ga untundi masala tea. Ippudu masala tea tayari vidhanam elago chuseddam. Munduga 1 inch mandanga unna chakka teeskunnanu alage 3 lavangalu teeskoni chinna rotlo danchukovali nenu 3 cupula tea ki chestunnanandi meeku koncham masala flavor ante spicy ga undali anukunte inkoncham chakka alage 1-2 lavangalu ekku teeskovachu avi koncham danchukunna tarvata 1 inch allam mukka kuda vesi dancheskondi nenu maamuluga utti allam tea chesthe ganaka allanni నేను తురిమి వేస్తానండి ఇలా దంచకుండా తురిమి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎలాగూ చెక్క లవంగాలు దంచుతున్నాను కదా అన్నట్టు నేను అల్లం కూడా దంచేసుకున్నాను అన్నమాట వీటిని కూడా వీటన్నింటిని దంచేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ పేస్ట్ ని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో మన క్వాంటిటీకి తగ్గట్టుగా నీళ్లు వేసుకోవాలి టీ ఎంత చేసుకుంటున్నామో చూసుకొని నేను ఇక్కడ 1 1/2 కప్పు నీళ్లు వేసుకుంటున్నాను 1 కప్పు నీళ్ళకి 1/2 కప్పు ఎక్కువ వేసుకోవాలి మనకు కావాల్సినంత టీ కంటే కూడా వేసిన తర్వాత నీళ్లు పోసిన తర్వాత ఇందులోనే మనం ముందుగా దంచి పెట్టుకున్న చెక్క లవంగాలు అల్లం పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఒక 4-5 వరకు తులసాకులు వేసుకోవాలి ఇలా తులసాకులు వేయడం వల్ల మనకి దగ్గు జలుబు ఇలాంటి ఉన్నా కూడా గొంతు ఫ్రీ అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తులసాకులు వేయడం వల్ల మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు కానీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఇందులోనే 1 1/4 వరకు టీ స్పూన్ వరకు 1 1/4 టీ స్పూన్ వరకు టీ పొడి వేసుకున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువ వేసుకోవచ్చు నేను తీసుకున్న కప్పుతో 2 కప్పులు అయితే 3 కప్పులు టీ కప్పుతో అయితే 3 కప్పులు వస్తుందండి టీ వచ్చేసి నేను కొంచెం పెద్ద కప్పుతో నీళ్లు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే బెల్లం వేసేసుకోవాలి మనం ఇది మరుగుతుండగానే బెల్లం వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా తీపికి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి అయితే బెల్లం మంచి క్వాలిటీ బెల్లం తీసుకోవాలండి ఉప్పగా లేకుండా చెక్ చేసుకోవాలన్నమాట ఉప్పగా ఉంటే గనక మనకి పాలు అనేది విరిగిపోతాయి అదొకటి చెక్ చేసుకోవాలి అలాగే మరీ నల్లగా ఉన్న బెల్లం తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అలా బెల్లం అనేది మంచి క్వాలిటీ బెల్లం తీసుకొని టీకి మాత్రం మంచి క్వాలిటీది వేసుకుంటేనే మనకి టీ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట పాలు విరగకుండా వచ్చేస్తాయి ఇవన్నీ వేసిన తర్వాత ఒక 3-4 నిమిషాల వరకు మరిగించుకోవాలి టీని ఇలా మరిగిన తర్వాత మనం మంటను మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత 1 1/2 కప్పు నీళ్లు వేశాను కదా ఆ 1/2 కప్పు తగ్గిపోయి ఉంటాయండి అంటే ఇగిరిపోయి ఉంటాయి ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు పాలు పోసుకున్నాను ఈ పాలు వచ్చేసి కాచి చల్లార్చిన పాలండి మనం బెల్లంతో టీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కాచి చల్లార్చిన పాలు వేస్తే గనక టీ పాలు అనేది విరగకుండా ఉంటాయన్నమాట బెల్లం కరెక్ట్గా ఉండి ఇలా పాలు కాచి చల్లార్చిన పాలు వేస్తే టీ విరగకుండా ఉంటుంది ఇలా పాలు కూడా వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా స్పూన్తో కలుపుకుంటూ మనం 1-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి టీ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ బాగుంటుందండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనకి చివర్లో ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి దంచి వేసుకోవచ్చు లేదంటే ఇలాచి పౌడర్ వేసుకోవాలి మనం యాలుక్కాయలు అనేది ఫస్ట్లో వేయడం వల్ల మనం టీ పైన మూత పెట్టాం కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా తగ్గిపోతుంది ఇలా చివర్లో వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలాచి ఫ్లేవర్ ఇలా చివర్లో వేయడం వల్ల ఇలా ఇలాచి పౌడర్ కూడా వేసేసి టీని దించేసుకోవడమే మీరు యాలుక్కాయలు దంచైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా పౌడర్ ఉంటే పౌడర్ అయినా వేసేసుకోవచ్చు ఇలా దించేసుకోవడమే స్టవ్ ఆపేసేయడమేనండి మనం టీని ఒకేసారి కప్స్లో కాకుండా ఇలా ఒక గ్లాస్లో వడగట్టుకోవాలి అలా వడగట్టుకున్నట్లయితే మనకి టీ అనేది తర్వాత మళ్ళీ కప్పులో పోసుకున్నప్పుడు నురగలాగా వచ్చి మంచి టేస్టీగా ఉంటుంది అంటే హోటల్స్లో ఇస్తుంటారు కదా అలాగా నురగలాగా వస్తుందన్నమాట నాకు 2 కప్స్ అయ్యాయి అలాగే 3 కప్స్ టీ వస్తుందన్నాను కదా ఇంకా చూడండి సగం గ్లాస్ వరకు ఉంది ఈ సగం గ్లాసు ఇంకో కప్పుకి వస్తుందన్నమాట నేను చేసుకున్న క్వాంటిటీ వచ్చేసి 3 కప్పులకి ఇలా చివర్లో ఇలా ప్రెస్ చేసుకోవాలి టీ పొడి మొత్తాన్ని ఇలా ప్రెస్ చేసుకుంటే అడుగున ఉన్న టీ మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు ఈ గ్లాస్ నుంచి మనం టీ కప్స్లో పోసుకున్నామంటే పైన నురగలాగా వస్తుందండి చూడండి ఎంత బాగా నురగలాగా వస్తుందో ఇలా మంచి మసాలా టీ బెల్లంతో హెల్తీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి
చల్లటి చలికాలంలో ఇలా వేడి వేడి మసాలా టీ చాలా హెల్దీగా ఒకసారి ఈ టిప్స్తో బెల్లంతో మసాలా టీ ట్రై చేయండి. మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.